హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక పది రోజు కూడా అవ్వట్లేదు అప్పుడే రైతు బంధు రగడ అయితే మొదలు పెట్టేశారు అటు హరీష్ రావు గారు వర్సెస్ సీతక్క గారు వీళ్ళిద్దరి మధ్య ఈ రైతు బంధు ఇష్యూ పైన మాటల యుద్ధం అయితే జరిగింది అసలు ఏం జరిగింది మరి రైతు బంధు ఏదైతే తొమ్మిది నాడు అనౌన్స్ చేశారో మరి ఎందుకు అది ఇంకా దానిపైన ఎటువంటి ప్రకటన చేయలేదు సో అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగద గారు ఉన్నారు వాటిని అది తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సరే హరీష్ రావు గారు వర్సెస్ సీతక్క గారు వీళ్ళిద్దరి మధ్య ఈ రైతు బంధు విషయంలో మాటల యుద్ధం అయితే జరిగింది సో తొమ్మిది నాడు రేవంత్ గారు ఈ రైతు బంధు ప్రకటన చేస్తాము ఇస్తాము అని చెప్పేసి అన్నారు మరి వాళ్ళ దాని గురించి ఎటువంటి మాటలు అయితే చేయలేదు అంత సైలెంట్గా ఉన్నారు దీనిపైన హరీష్ రావు గారు ప్రశ్న సంధిస్తే సీతక్క గారు కూడా కౌంటర్ అయితే ఇచ్చారు మరి ఏంటి సార్ దీనిపైన ఈ రైతు బంధు రగడ పైన మీ ఒపీనియన్ ఏంటి అంటే వేరే ప్రతిపక్షం కదా స్వపక్షం ప్రతిపక్షం అంటే రెండు వ్యతిరేక పదాలు అవి కదా అంటే ఏది చేసినా ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి అనాలి అనే దృక్పథంతో ఉంటుందేమో బహుశా మేబీ ఏ ప్రతిపక్ష నాయకులైనా ఏ ప్రతిపక్షంలో ఉన్న నాయకులైనా అలాగే మాట్లాడతారేమో ఎందుకంటే కొలువుదీరి మీరు పది రోజులు అంటున్నారు కొలువుదీరి ఇవాళ ముచ్చటగా మూడో రోజు మూడో రోజు కూడా అనడానికి లేదేమో రెండు రోజులు పూర్తి అయింది కదా ఏడో తేదీ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు ఎనిమిదో తేదీకి ఒక రోజు అయింది తొమ్మిదో తేదీకి ఇవాళ తొమ్మిదో తేదీకి రెండు రోజులు అయింది అంతే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయిందే కొలువుదీరి ప్రభుత్వం సో వస్తాయి మెల్లమెల్లగా ఇప్పుడు వెంటనే అన్నీ చేసేయడానికి గత ప్రభుత్వం ఏం చేసింది వీళ్ళేం హామీలు ఇచ్చారు అవి ఎంతవరకు సబబు దాని ఆ హామీలు నెరవేర్చడానికి ఏమేవి కావాలి ఏదేవి ఏ ప్రాతిపదికన చేస్తే వర్కౌట్ అవుతాయి అది అభివృద్ధి ఇప్పుడు ఉత్త సంక్షేమం ఇచ్చుకుంటూ పోతే వచ్చే ఇన్కమ్ సోర్స్ చూసుకోవాలిగా అభివృద్ధి ఎక్కడ ఉంది అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి లేదా దానికి తగ్గ ఇన్కమ్ సోర్స్ను గత ప్రభుత్వం అప్పు చేసి చేసిందా లేదా అభివృద్ధి పదంగా వచ్చిన వాటితో అటు మళ్లించిందా రకరకాలు ఉంటాయి కదా పైగా కొత్త అంత యంత్రాంగం అంతా మారిపోతుంది అలాగే దానికి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించి సెక్రటరీస్ ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు కూడా మారిపోతూ ఉంటారు ఒక్కోసారి రకరకాలు ఉంటాయి అవన్నీ ఇంకా చూసుకోవాలి కదా మీరు ఏదో అంటే వాళ్ళు ప్రతిపక్షం అనేసరికి అలాగే ఉంటుంది మీరు యుద్ధ ప్రాతిపదికన చేసియాలని ఇప్పుడు ఇమీడియట్గా ఏమి ఏమైనా చేయగలుగుతారు ఇప్పుడు ఆర్టీసీ అన్నారనుకోండి ఏముంది ఇమీడియట్గా ఇట్లా మీరు ఆధార్ కార్డు మీద చూపిస్తే ఫ్రీ అనో లేదంటే ఓన్లీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లకో ఫ్రీ అనో ఏదో పెట్టచ్చు రైతు బంధు అలా కాదుగా అసలు ఎవరికి సర్వే అసలు చేయించాలిగా ఎవరికి ఎన్ని భూములు ఉన్నాయి ఏంటి ఎవరు భూమి ఏది ఇంకోటి అందరూ రైతుబంధు రైతు బంధు రైతులు ఖాతాలో పడిపోతున్నాయి అంటున్నారు దాని మీద చాలా పెద్ద విమర్శలు ఉన్నాయి ఐదు వందల ఎకరాల నోడుకు వస్తుంది వంద ఎకరాల నోడుకు వస్తుంది పది ఎకరాల నోడుకు వస్తుంది రెండు ఎకరాల నోడుకు వస్తుంది అని అన్నారు మరి ఐదు వందల ఎకరాల నోడుకి ఎందుకు ఇవ్వాలండి వాడేం పేదవాడా కాదు కదా రెండు ఎకరాల నోడుకి ఎందుకు ఇవ్వాలండి రెండు ఎకరాలు కూడా నష్టం లేదనుకో ఎందుకు ఇవ్వాలి దాంట్లో రకాలు ఉంటాయి తరువాత ఎంతమంది ఇన్ని ఆలోచిస్తారు కానీ కౌలు రైతుల పరిస్థితి ఏంటండి కష్టపనేది కౌలు రైతు కదా భూస్వామి కాదు కౌలు రైతు కష్టపడితే ఇప్పుడు రెండు మూడు ఎకరాలు కలిపి కౌలు తీసుకొని చేస్తూ ఉంటారు ఇంత పర్సంటేజ్ అని ఇచ్చేస్తూ ఉంటారు ఈ ముక్కాలు తిన్న ఎండనక వాననక తుఫాన్లు ఆ కొట్టుకెళ్ళిపోడాలు నష్టము పురుగు పట్టడము అప్పులు చప్పులు అన్ని చేసి నానా సంకల్ నాకి అంటే ఆ పదం వాడచ్చో వాడకూడదు తెలియదు కానీ అంత ఇబ్బంది పడి రైతు అనేది కష్టపడి చేస్తుంటే ఒకవేళ నష్టం వచ్చిన రికార్డ్స్లో భూ ఆయన భూమి హక్కుదారుడు కాదు కాబట్టి రికార్డ్స్లో కౌలుదారుడు పేరు ఉండదు భూస్వామికే వెళ్తుంది మరి కౌలుదారు పరిస్థితి ఏంటండి అందరు ప్రతి ప్రభుత్వం కూడా రైతుకి రైతుకి రైతు ఎవరు అసలైన రైతు ఎవరు గుర్తించండి చేయండి గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయించండి అది ఇప్పటికీ జరగదు నాకు తెలుసు ఎందుకంటే స్థానికంగా ఉండేవాడు అని చేస్తాడు వాడికి అప్పుడు అడిగితే కరెక్ట్ రిపోర్ట్ ఇస్తాడంటే వాడు కూడా అమ్ముడు పోతున్నాడు వాడు ఎవరు వాడికి ఎవరు డబ్బులు ఇస్తే లేకపోతే వాడికి ఎవరు ఫేవర్గా ఉంటే లేకపోతే వాడు సామాజిక వర్గం వాడు అయితే వాడికి అది ఫేవర్గా చెప్పడం జరుగుతుంది సో ఈ ఓవరాల్గా చూస్తే కౌలు రైతు అనేది ఇబ్బంది పడుతున్నాడు మేబీ ఇలా ఇలా నేను వీళ్ళని అన్నానని కాదు ఈ కౌలు రైతుని ఈ కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకెళ్తే కొంతలో కొంతవరకు న్యాయం చేయగలుగుతుంది కదా ఒక లీడర్ అన్నాక ఒక ప్రభుత్వం అన్నాక ఉన్న రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ రాష్ట్రంలో ఎవరన్నా రైతులందరినీ సంతృప్తి పరచాలంటే అది ఎవడి వల్ల కాదు దేవుడి దిగి రావాలేమో కదా సో అందుకు ఇంకా పట్టుమని మూడో రోజు ఇంక ఇవ్వాలా మూడో రోజు అయింది మొత్తం చూసుకోవాలి అవకతవకలేంటి లావాదేవీలు ఏంటి ఏ రైతులకు వెళ్ళే ఏ రైతులకు వెళ్ళలేదు గత ప్రభుత్వం అనేది విడతల వారీగా ఇచ్చిందా లేదంటే ముందు ఈ రైతులకు ఇచ్చి తర్వాత ఈ రైతులకు ఇచ్చిందా లేదంటే ఈ రైతు అంటే దానికి స్లాబ్ సిస్టమ్ ఏమైనా ఉందా వంద వంద ఎకరాల ఒకలాగా ఐదు వందల ఎకరాలకు ఒకలాగా వంద ఎకరాల లేదా ఇరవై ఎకరాల నోడికి ఒకలాగా రెండు ఎకరాల నోడికి ఒకలాగా లేదా సెంటు భూమి ఉన్నోడుకు ఒకలాగా ఎలాగా అసలు కాన్సెప్ట్ అనేది ప్రభుత్వం ఎలా పెట్టింది అవన్నీ క్రాస్ చెక్ చేసుకొని ఏంటి ఎవరికి వెళ్ళింది ఎవరికి వెళ్ళలేదు దేన్ని బేస్ చేసుకొని ఇస్తున్నారు పట్టాను బేస్ చేసుకొని ఇస్తున్నారా లేదా సర్వేలో ఈ భూమి వీడిదని తేలిందంతా వాడికి ఇచ్చేస్తున్నారా లేదా స్థానిక ఎమ్మెల్యేనో సర్పంచో వాళ్ళు సజెస్ట్ చేస్తే ఇస్తున్నారా ఇన్ని ఉంటాయి కదా అన్నింటినీ బేరీజ్ వేసుకొని వెళ్తే కనీసం ఒక నెల రోజులేని పడుతుందని నా అభిప్రాయం ఎంత చకచకచక వర్క్ చేసుకుంటూ వెళ్ళినా ఒకవేళ ఇంకొకటి కూడా వీళ్ళు తప్పించుకోలేరు ఇస్తామని ఇచ్చారు కాబట్టి ఇవ్వాల్సిందే ఒకవేళ ఈ మంత్ డిలే అయినా ఎరియర్స్ కలిపి వేసి కదా ఈ మంత్ నెక్స్ట్ మంత్ కలిపి వేసి సో అలా కూడా ఉండొచ్చు బట్ ఇప్పుడు సీతక్కనే కూడా ఫస్ట్ టైం మంత్రి పదవి అనుకుంటా నాకు తెలిసి ఈయన ఆల్రెడీ సార్లు చేసిన వచ్చిన వ్యక్తి హరీష్ రావు గారు అప్పుడే పోనీ ఒక సీనియర్గా సలహాలు సూచనలు ఇచ్చినట్టుకుంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఒక సయోధ్యులాగా ఏర్పడుతుంది అబ్బా ప్రతిపక్ష తీరు కూడా బాగుందిరా వీళ్ళు ప్రభుత్వం లేకపోయినా కూడా మన కోసమే ఆలోచిస్తున్నారని ఆలోచింపజేసేలాగా నాయకులు మాట్లాడితే అది నెక్స్ట్ ఎలక్షన్స్కైనా వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా డే వన్ నుంచి స్ట్రీ అటాక్ ఇచ్చేస్తే లాభం ఏంటి అప్పుడు ఏమవుద్ది అబ్బా వీళ్ళు మరింతరా కోడిగుడ్డు మీద వెంట్రుకలు కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకుతున్నారా అనే ధోరణిలోకి వెళ్ళిపోతే ప్రజలకు కూడా అది ఆలకే నష్టం కదా ఇప్పుడు మీరు మీరు అన్నట్టు ఒక నెల రోజులు అయింది ఇంకా ఏం తేల్చలేదు నెల రోజులు అయింది ఓ అంత చెప్పారు ఎంత చెప్పారు అని అన్న అర్థం ఉంది వారం కూడా అవ్వలేదు మూడు రోజులు కూడా అవలేదు కనీసం అప్పుడే అటాకులు విమర్శ సద్విమర్శ చెడు విమర్శ ఏదో ఒకటి ప్రతిపక్షం అంటేనే అది యాంటీ యాక్టివిటీ రోల్లాగా అయిపోయిందేమో నాకు తెలిసి మరి అలా కౌంటర్ వేస్తున్నారు లేదంటే అక్కడ అలా కౌంటర్ వేస్తేనే ఈ ప్రతిపక్షంలో మనుగడ సాగించగలమని అనుకుంటున్నారో ఏంటో తెలియదు కానీ చూద్దాం ఇంకా సమావేశాలు అవుతుంటాయి మాట్లాడుతుంటారు అడుగుతుంటారు అలా ఒక విధంగా అలా అడగడం కూడా మంచిదే మరీ వెంటనే అటాక్ ఇచ్చి కొద్దిగా గ్యాప్ ఇచ్చేస్తే అప్పుడు గవర్నమెంట్ కూడా వాళ్ళు చేసే లోపాలని లేదంటే వాళ్ళ తప్పులని పొరపాట్లని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది డే వన్ నుంచి ఇలా చేశారనుకోండి రేపొద్దున నిజంగా చేసినా అబ్బా వీళ్ళు ఏదైనా ప్రదానికి ఇలాగే అడ్డుపడుతుంటారా అనే ధోరణిలోకి వెళ్ళిపోయి అప్పుడు ఇంకా పట్టించుకోవడం మానేస్తారు దానివల్ల నష్టం ఎవరికి వాళ్ళకి కాదు వీళ్ళకి కాదు ప్రజలకి నష్టం అల్టిమేట్గా కదా సో దానికి నేను ఎవరు ఎవరిది తప్పు హరీష్ రావు గారు త్వరగా అడగదు అన్నీ పెట్టుకోండి సమావేశాలు వచ్చినప్పుడు అడిగి కడిగి పాడేయండి ఏం మిస్టేక్ జరిగింది ఎందుకు ఎంత డిలే అయింది అడగండి అప్పుడే ఎటాకిస్తే అట్లా ఇంకా ఇప్పుడే పుట్టింది ఏం నడవట్లేదు నువ్వు అని అంటే అట్లా కనీసం ముందు బా పాకాలి తర్వాత బంగరాలి బంగురుకుంటూ వెళ్ళాలి తర్వాత నడవాలి చిన్న చిన్నగా అడుగులు వేయాలి అది కదా లేదు మీరు వచ్చి ఆల్రెడీ రెండు రోజులు అయిపోయింది పరిగెట్టట్లేదంటే రాజకీయం ఇప్పుడు అలా అయిపోయిందేమో అని అంటే నేను అంత వాళ్ళని స్థాయిని విమర్శించే వ్యక్తిని కాదు రాజకీయం గురించి మాట్లాడేంత ఇది కూడా లేదు కాబట్టి అట్లా అనిపిస్తుంది నాకు అది నేను చెప్తాను ఓకే సార్ ఇప్పుడే ప్రతిపక్షం నుంచి ఈ ప్రశ్నలు అందించడం విమర్శలు చేయడం చూస్తున్నా కదా దాదాపు బలమైన ప్రతిపక్షం అయితే ఉంది రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక ఈజీ టాస్క్ అయితే కాదు ఆయన చాలా జాగ్రత్త పడాలి అని కూడా చాలామంది చెప్తూ వస్తున్నారు దీనిపైన మీ ఒపీనియన్ సార్ అది అది ఈజీ టాస్క్ అని అతను అంటే అతను కష్టతరం కాదని అనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్లోనే చాలామంది నాయకులు చాలామంది సీనియర్ నాయకులు ఆయన ముఖ్యమంత్రి పదవికే రెండు రోజులు తాత్సారం చేసి డిక్లేర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం సో అతనికి అక్కడే పెద్ద టాస్క్ ఉంది ఇది పెద్ద టాస్క్ కాదు నా దృష్టిలో ఎందుకంటే ఎంట గెలిచి రచ్చగలవమన్నారు ఆయన ఎంట గెలిచేశాడు ఆయన ఎంట గెలిచేశాడు కాబట్టి అందరిని ఒక తాడి మీద తీసుకొచ్చి ఆయన ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి అనే పేరే వినిపించింది కాబట్టి అధిష్టాన సూచనల మేరకు ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు పైగా ఇక్కడ లోకల్గా కూడా మంచి మెజార్టీతో ఆయన అయ్యాడు కాబట్టి ఇంకా ఆయనకి అదే నన్ను అడిగితే పెద్ద టాస్క్ ఆ టాస్క్ దాటి వచ్చేసాడు కాబట్టి ఇది అది నైన్ హండ్రెడ్ మీటర్స్ రన్ అయితే జస్ట్ హండ్రెడ్ మీటర్స్ రన్ ఇది ఈజీ కొట్టేస్తాడు ఆయన పెద్ద ఇదేం లేదు పైగా మంచి వాక్చాతుర్యము తర్వాత చాకిచక్కి ఉన్న మనిషి కాబట్టి ఈ విల్ బి డ్యామ్ షూర్ గ్యాటిన్ అనమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్